ఏపీలో పోలింగ్ ముగిసిన వైసీపీ విధ్వంసకాండ ఆగలేదు. టీడీపీ నేతలే టార్గెట్ గా రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైసీపీ ముఖలు కొందరు ముఖ్య నేతలే ముందుండి నాయకులను నడిపించడంతో మరింత రెచ్చిపోయారు. మారణాయుధాలు, రాళ్లు, సీసాలతో రాక్షస క్రీడ సాగించారు. తిరుపతి, మాచర్ల, తాడిపత్రి వంటి చోట్ల పరిస్థితి భయానకరంగా మారింది. పోలింగ్ మూసి రెండు రోజులైనా అదే విధ్వంసం. ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వైసీపీ నేతలు దాడులకు ఒడిగట్టారు. ఇక ఏపీలో హింసపై ఈసీ సీరియస్ అయింది. ఇక పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి నివేదిక అందించారు. వారిలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అహ్మద్ బర్దర్లను సస్పెండ్ చేయాలని, పల్నాడు కలెక్టర్ తోతేటి శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్లను బదిలీ చేయాలని, ఈ నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, నిఘా విభాగం అదనపు డీజీ కుమార్ విశ్వజిత్లతో చర్చించాకే ఆ నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు. సిఎస్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం ఆ నలుగురి అధికారులపై వెంటనే చర్యలు చేపట్టింది. ఏపీసీఎస్ డీజీపీ ఢిల్లీలో ఈసీ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఎన్నికల హింసాకాండపై వివరణిచ్చారు. పోలింగ్ ముందు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించారు. కొన్ని వర్గాలు కక్షతోనే దాడులు, ప్రతిదాడులకు దిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. సిఎస్ డీజీపీలతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యక్తిగతంగా హాజరై ఈసీకి సంజాయిషి ఇచ్చుకున్నారు. మాచర్ల, నర్సరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో హింస చెలరేగడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగలబెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారని నిలదీసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై కూడా దాడులు జరిగితే శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు కాదా అంటూ ప్రశ్నించింది. విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే ఎందుకు నియంత్రించలేకపోయారని ఈసీ డీజీపీని ప్రశ్నించింది. శాంతి భద్రతలను అదుపు చేయకుండా పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా అధికారులు పూర్తిగా నిర్లిప్తంగా వ్యవహరించడంపై ఈసీ అసహనం వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ఆరా తీసిన ఈసీ అధికారులు ముందస్తుగా ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎలా క్రోడీకరించుకున్నారు, దానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు కూడా తమ దృష్టికి రాలేదంటూ ఫైర్ అయ్యింది. ముందుగానే అలర్ట్ చేసినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించింది.